ఇదే స్థాయిలో సాగింది. ఈ దగ్గుబాటు ఏంటి, మేధో వర్గం, విధానపరాలు, ఇట్లాంటి కాన్సెప్ట్ కలిసి మీటింగులు పెట్టుకుని అది ఇది చర్చించి ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. కానీ కార్యకర్తని మనం రీచ్ కావాలి అన్నటువంటి రూట్ ఆలోచించాల. కార్యకర్త అనే బలాన్ని పలగాన్ని క్యాష్ చేసుకుని చంద్రబాబు అక్కడి నుంచి నిదానంగా కార్యకర్తలో ఎక్కడైనా సరే మనకి చంద్రబాబు అయితే బెటర్. అందుకనే ఎన్టీఆర్ అంతటోని గదిదించి అది కూడా 250కి పైగా స్థానాలు గెలుచుకున్న టైంలో, 250కి పైగా స్థానాలు ఆషామాషి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 294 సీట్లు ఉన్న టైంలో 250కి పైగా స్థానాలు సాధించారంటే ఏ స్థాయిలో ప్రజా మద్దతు లభించింది. అలాంటి సిచ్యుయేషన్ లో ఎవడైనా షాక్ అయిపోవాలి. అలాంటి సిచ్యుయేషన్ లో చంద్రబాబు నాయుడు ఏడాది తిరగకముందే దించేశారే. అది ఎలాగా, రామోజీరావు అంతకు ముందు నేనే గెలిపించానని చెప్పేవాడు. లక్ష్మీపార్వతి గురించి దారుణాతి దారుణమైనటువంటి పోస్టులు వేసుకొచ్చాడు. ఇది ఎలక్షన్స్ బిఫోరే వేస్తే ఎన్టీఆర్ కోపం వచ్చింది. సరే, ఎన్నికల్లో ఈయన అదృష్టవశాత్తు జనం ఇలా జంటను ఆదరించారు, పెళ్లి చేసుకున్నారు, ఇదే తిరిగారు, గెలిచారు. గెలిచేటప్పటికి అంతకుముందు రామోజీరావుకి ఇచ్చిన విలువలో వేషం ఎత్తుకోడేవలేదు ఎన్టీఆర్. అది ఇగో క్లాష్ అయింది రామోజీరావుకి. పార్టీ నేనే అసలు ఈయన తీసుకొచ్చి సీఎం అని చేసింది, ఇవాళ్ళు అన్నే కాదంటాడని ఎన్టీఆర్కి ఏమొచ్చింది, ఏమనిపించింది, ఏంటి అని చేసేది ఏంది. ఆ రోజున సహకరించాడు, ఆ వారం ఆయన కూడా ప్రయోజనం పొందాడు. ఇప్పుడు అతను నన్ను